అందరికీ హాయ్. ఏపీలో పాలిసెట్ 2021 ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో మనం ఈ పాలిసెట్ ఎగ్జామ్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత కట్టాలి, ఇలాగ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుకు చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు పాలిసెట్ 2021 అని ఇచ్చారు, ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఇవి. కమెన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ 26/7/2021, అంటే నిన్నటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 13 అనమాట. తర్వాత ఎగ్జామ్ డేట్ టైం, ఎగ్జామ్ మనకి సెప్టెంబర్ 1 కండక్ట్ చేస్తారు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు కండక్ట్ చేస్తారు అనమాట, 2 అవర్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత 22 డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో మ్యాక్సిమం మనకి 11/9/2021 రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు, అంటే సెప్టెంబర్ 11 అనౌన్స్మెంట్ చేస్తారు అనమాట. ఎగ్జామ్ రాసిన 10 డేస్ కంతా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. తర్వాత మనకేంటంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే కనుక దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళేసి అలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్తే కనుక మీరు ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో ఇది అప్లికేషన్ ఫామ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఏపీ విజయవాడ అప్లికేషన్ ఫామ్ ఫర్ పాలిసెట్ 2021 ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ సర్టిఫికేట్ మీరు అంటే ఇది ఫిలప్ చేసుకుని మీరు తీసుకెళ్ళాలన్నమాట, ఎక్కడికి, మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి. ఈ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే కనుక వాళ్ళు అప్లై చేసేస్తారు. కాకపోతే ఫీజు మీరు 400 రూపీస్ కట్టాలి వాళ్ళకి. ఈ అప్లికేషన్తో పాటు 400 రూపీస్ వాళ్ళకి ఇచ్చేస్తే మీ తరఫున వాళ్ళ అప్లికేషన్ ఫిలప్ చేసేస్తారు. ఓకే, సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, ఇది పూర్తి ప్రాసెస్ అనేది, ఏమేమి ఎంటర్ చేయాలి, ఆ ప్రాసెస్, హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.